ఏపీలో జగన్ ప్రభంజనం నడుస్తుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఎన్నికల్లో జగన్ అనూహ్య మెజారిటీతో అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 స్థానాలను వైసీపీఏ గెలుస్తుందంటున్న ధర్మాన కృష్ణదాస్ తో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నర్సంపేట నుంచి ఎన్నికల నామినేషన్ని దాఖలు చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ గారు. సరే, ఎలా ఉంది మీ ప్రచారం కానీ అటు పార్టీ పరిస్థితి కానీ ఎలా చెప్తారు? జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం నడుస్తోంది. ఏ మాట చెప్పాడో తూచా తప్పకుండా ఆచరించిన గొప్ప నాయకుడు, 100కి 100 రూపాయలు మేనిఫెస్టో ఆచరించిన నాయకుడిగా, ప్రజల మనసుల్లో చేరువుగా పాలన అందించి మరి సమర్థవంతమైన పాలన ఈవేళ రాష్ట్రంలో జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా ఈవేళ ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రయారిటీస్ కూడా విద్యా, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడంటే చేస్తాడంతే, అటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. మరి మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో అది ఆచరణ చేసిన తీరుకి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇష్టపడుతున్న ఇతర నాయకత్వాన్ని, రేపు రాష్ట్రంలో ప్రభంజనం వస్తుంది, మళ్ళీ అనూహ్యమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే, శ్రీకాకుళం జిల్లా సమర్థవంతమైన నాయకుల కలయికగా ఈవేళ ఉంది. ఇక్కడ ఎక్కడ వర్గాలు కానీ వైషమ్యాలు కానీ ఏమి లేవు. అందరిది ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో రాజకీయ ఒక్క జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మా అభిప్రాయం అయితే ఈ రాష్ట్రంలో ఇతర నాయకత్వం లేదు కనుక జగన్ గారు మా కేడర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా చక్కగా కలిసి పనిచేస్తున్నారు. అన్ని సీట్లు కూడా గెలుచుకుంటామని మేము భావిస్తున్నాం. సార్, మరోవైపు నిన్న చంద్రబాబు పలాస పర్యటనలో అనేక కామెంట్ చేశారు, మొత్తం జిల్లాను నాశనం చేశారు, వైసీపీ నాయకులు కొండలు గొట్టలతో సహా ధ్వంసం చేశారు. మరోవైపు ల్యాండ్ యాక్ట్ కూడా పూర్తిగా భూముల్ని కాజేయడానికే వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. తన చట్టాన్ని రద్దు చేస్తానంటూ కూడా ప్రకటించారు. దాని మీద ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం చేసే మాటలే తప్ప వాస్తవికత అందా ఆయనకు కూడా తెలుసు. ఆయనకి బలం ఉంటే, మా పార్టీలోనే అవినీతి ఉంటే ఈవేళ ఇన్ని పార్టీలతో పొత్తు దేనికి సార్? జనసేన ఒకవైపు, బీజేపీ ఒకవైపు, ఇతర మరికొంతమందిని కలిసి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని, ఉదయించే సూర్యుడిని చేయి పెట్టి అడ్డుకోవడం ఎంత వాస్తవికత దూరంగా ఉంటుందో, ఈవేళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, ప్రజల మనసులో ఉన్నటువంటి అతని స్థానాన్ని అడ్డుకోవడం చంద్రబాబు విషయం కాదు. అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఇటువంటి ఆరోపణలు చేసినా ఇవన్నీ కూడా వ్యర్థం. చెరువులో సముద్రంలో పోసిన పన్నీరు కిందే అతను మాటలు ఉంటాయని నేను భావిస్తున్నాను. రేపు మీ అధినేత బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో రాబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ సభలు నిర్వహిస్తున్నారు? మా నాయకుడి కోసం ఏర్పాట్లు చేయక్కర్లేదు సార్, ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మేము బస్సులో అతను వెళ్తే రెండు వైపులు కూడా ఒక ప్రభంజనంగా ఈవేళ ప్రజలు రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడే అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఎలాగ వాళ్ళకి తీసుకెళ్లాలన్నది మాకు అర్థం అవ్వట్లే, వాళ్ళే నడుచుకుంటూ వస్తామంటున్నారు, స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం బ్రహ్మాండంగా బస్సు యాత్ర ముగింపు జరుగుతుంది. ఈ సీట్లన్నీ కూడా మేము గెలిచి పార్లమెంటుతో సహా గెలిచే ఇది ఉంది. అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి రిజల్ట్స్ ఈ జిల్లాలో రాబోతున్నాయి అనుకూలంగా. ఇది మొత్తం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో అన్ని సీట్లు కూడా పూర్తిగా గెలుపొందుతాం. ఏదైతే ఇప్పటి వరకు పూర్తిగా మేము అభివృద్ధి చేస్తాం, వాటి మూలపేట పోటీతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. చంద్రబాబుకి ఇవే అంతిమ ఎన్నికలు అంటూ కూడా చెప్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్. కెమెరామెన్ సూర్యతో బాలీవుడ్ NTV శ్రీకాకుళం జిల్లా.